राजशेखर रेड्डी गारिनी प्रेमिंचे प्रति हृदयानिकि राजशेखर रेड्डी गारी कुटुंबान्नि राजशेखर रेड्डी गारी बिड्डनु शर्मिलम्मनु आदरिंचि अक्कुन चेर्चुकुन्न प्रति ओक्करिकि कूडा హృదయపూర్వకంగా రెండు చేతులెత్తి కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నా. శరిమిలమ్మ మరో ప్రజా ప్రస్థానంలో ఆమె అడుగులో అడుగు వేయటానికి, ఆమె చేతిలో చేయి కలపటానికి విచ్చేసిన మీ అందరూ ఈ ప్రజా ప్రస్థానంలో ఆమె తపస్సుకు ఆమె యజ్ఞానికి వచ్చి సమిదలుగా వచ్చిన మీరు, ఆమె లక్ష్యానికి ఆమె దీక్షకు బలం పలకటానికి విచ్చేసిన మీ అందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నా. పా శర్మిలమ్మను మిమ్మల్ని కూడా అభినందించడానికి ఆశీర్వదించడానికి నేను ఇక్కడికి వచ్చాను. రాజశేఖర రెడ్డి గారికి కులాలు మతాలు పార్టీలకు అతీతం రాజశేఖర రెడ్డి గారు. ఆయన మనిషిని మనిషిగా ప్రేమించారు, మనిషిని గొప్ప మానవతావాది. ఆయన ప్రేమించడానికి ఏవీ అడ్డం రావు ఆయనకు అందుకే రాజశేఖర రెడ్డి గారికి తెలంగాణ ప్రాంతం అన్నా, ఇక్కడి ప్రజలన్నా, మరి ఆప్యాయతతో నిండిన మనస్తత్వాలన్నా ఆయనకు అమితమైన ప్రేమ రాజశేఖర రెడ్డి గారికి. అంతే ప్రేమతో మరి ఇక్కడ తెలంగాణ గడ్డ మరి ఇక్కడ ప్రజలైన మీ అందరైనా కూడా ఆయన అంతే ప్రేమగా ఆయన్ను ప్రేమించారు మీరందరూ. రాజశేఖర రెడ్డి గారి లాగా తెలంగాణ కూడా స్వచ్ఛమైన గడ్డ, రాజశేఖర రెడ్డి గారి లాగా గొప్ప మనసున్న వాళ్ళు మీరందరూ కూడా. రాజశేఖర రెడ్డి గారిని గుండెల్లో పెట్టుకొని ఉంటున్నారు. 13 సంవత్సరాలైంది ఆయన పోయినా కూడా మీ అందరి గుండెల్లో ఆయన బ్రతికే ఉన్నారు. ఇంకా కూడా రాజశేఖర రెడ్డి గారికి వచ్చిన కష్టంలో వెన్నుదన్నుగా నిలిచి ఆయన గెలిపించిన గడ్డ తెలంగాణ గడ్డ అని కూడా గర్వంగా చెప్తా ఉన్నా. రాజశేఖర రెడ్డి గారి ఊపిరి ఉన్నంతసేపు తర్వాత ఆయన కుటుంబంతో కూడా తోడుగా నిలిచింది తెలంగాణ గడ్డ అని కూడా చెప్తున్నా. రాజశేఖర రెడ్డి గారు కనబడకపోతే మరి ఊపిరి బిగబట్టి ప్రార్థనలు చేసింది కూడా ఈ గడ్డ కూడా అని కూడా చెప్తున్నా. రాజశేఖర రెడ్డి గారు ఇక లేడు రాడు అంటే మరి ఈ గడ్డ కూడా వెక్కి వెక్కి ఏడ్చింది అనేది కూడా నాకు తెలుసు. రాజశేఖర రెడ్డి గారి కోసం ఈ మనసున్న గడ్డ మరి కొన్ని వందల మందిని ప్రాణాలు అర్పించిందని కూడా నాకు తెలుసు. అది నా జీవితంలో నేను ఎప్పుడూ మర్చిపోలేను మీ ప్రేమను, మీ ఆప్యాయతను, మీ అభిమానాన్ని అని కూడా చెప్తున్నా. మరి మీ సేవలో ప్రాణాలు పోగొట్టుకున్న రాజశేఖర రెడ్డి గారి బిడ్డ శర్మిలమ్మ పాదయాత్రకు ఈరోజు 2000 కిలోమీటర్లు పూర్తి చేసింది అంటే అది మీ యొక్క ఆప్యాయత, మీ బలం, మీ శక్తి. ఆమె నడిచింది ఆమెనా కూడా, నడిపించింది మీరే అని కూడా సగౌరవంగా చెప్తా ఉన్నా. మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెల్లించుకుంటా ఉన్నా. అప్పుడు చెప్పినా ఇప్పుడు చెప్పినా పాదయాత్ర అంటే మరి 1000 కిలోమీటర్లు 100 కిలోమీటర్లు నడవటం ప్రామాణికం కానే కాదు అని కూడా ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా. పాదయాత్ర మరి పరుగు పందెం లాంటిది కూడా కాదు, కానీ పాదయాత్ర ముఖ్యమైన ఉద్దేశం ఎంత మేరకు సఫలమైందనేదే మనం చూడాల్సింది, ప్రధాన అంశంగా కూడా చూడాల్సిందని చెప్తున్నా. నేను చెప్పేది ఏంటంటే పాదయాత్రలో మరి ఎంతమందితో మమేకమయ్యాం, ఎంతమందిని కలిశాం, మరి ఎంతమంది జీవితాలకు కాన్ఫిడెన్స్ ఇవ్వగలిగాం, ఎంతమందిని ధైర్యంగా ఊరడించగలిగినాం అనేదే ముఖ్యమైన అంశం. మరి ఈరోజు శర్మిలమ్మ నడుస్తుందంటే ఓ ఉద్యమం నడుస్తున్నట్లుగా కనిపిస్తుంది. ఇవాళ ఆమె నమ్మిన సంక్షేమం, సమన్యాయం, మరి స్వయం సమృద్ధి కోసం ఓ గొప్ప సంకల్పంతో, ఓ గొప్ప దీక్షతో, ఓ గొప్ప ఆశయంతో, ఓ గొప్ప ప్రేమతో మరి బంగారు తెలంగాణ, సస్యశ్యామల తెలంగాణ కోసం ఆ దిశగా అడుగులు వేస్తూ, మీతో వేయిస్తూ, ఆమె చేతిలో ఆమె చెయ్యి మీ చేతికి అందిస్తూ గడప గడపకు మీ ముందుకు వస్తుంది. అవసరమైన మేరకు ఎక్కడికక్కడ ఓ ఉద్యమం, ఓ పోరాటం. మరి పార్టీ లాంచ్ చేయకముందే నిరుద్యోగుల ఉద్యమం, 3 రోజులు దీక్ష. మరి ఆ దీక్ష భగ్నం చేశారు అమానుషంగా, మరి దురుసుగా ఆమె బట్టలు చించి ఆమె చేయి విరగొట్టినా కూడా అవమానాన్ని పక్కన పెట్టి మరి దీక్ష కొనసాగించి మరి నిద్రపోతున్న ప్రభుత్వాలను, ప్రతిపక్షాలను లేపటం కోసం ప్రతి మంగళవారం ఈరోజు కూడా దీక్ష కొనసాగిస్తూనే ఉంది. మరి వాళ్ళని సోయ తెచ్చింది అంటే మరి అది శర్మిలమ్మ కాదా అని మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతా ఉన్నా ఇవాళ. అంతేకాకుండా మరి శర్మిలమ్మ ఇంకొక వాగ్దానం చేస్తూ ఉంది, సీఎం అయిన తర్వాత మొదటి సంతకం ఈ ఫైల్ మీదనే అని. ఆమె చిత్తశుద్ధిని, నిజాయితీని మీరందరూ గమనించాలని, చూడాలని కోరుకుంటా ఉన్నా.
పాదయాత్రలోనే రైతు ఉద్యమం చేసింది. మరి రైతు ఉద్యమంలో కూడా మరి పండించిన పంట ధాన్యం కొనమంటే వరి వేయవద్దంటే మరి అక్కడికక్కడ మరి ఒక రోజు ఒక ఊర్లో మరి రైతులందరితోటి సమావేశమై వారితో చర్చలు జరిపి ఒక గంట గంటన్నర సేపు ధర్నాలు చేసి మార్కెట్ యార్డ్లకు పోయి మరి ప్రభుత్వాన్ని కళ్ళు తెరిపించే ప్రయత్నం చేసింది. మరి ప్రభుత్వం జవాబు చెప్పాల్సిన ప్రభుత్వమే ధర్నాలు చేసే పరిస్థితికి తెచ్చింది శర్మిలమ్మ కాదా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా. మరి అదేవిధంగా మహిళా ఉద్యమం పైగా చిన్న పాప బాలిక మరి హైదరాబాద్లో అఘాయిత్యానికి మరి ఇదైతే ఆమె కోసరము అట్లాంటి వాళ్ళ వారి కోసరం ఈరోజు అక్క జిల్లాల కోసరం మరి తను సీఎం అవుతానే మరి బెల్ట్ షాపులు రద్దు చేస్తానని మహిళా ఉద్యమం మహిళల కోసరం అక్క చెల్లెలు సంతోషంగా ఉండాలని ఆమె నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా రాజశేఖర రెడ్డి గారు పోడు భూములు మరి ఇస్తే ఆ పోడు భూములు ఈరోజు చేసుకునేకుండా పట్టాలు వెనక్కి తీసుకునే పరిస్థితిలో పోడు భూముల కోసరం పోరాటం చేసింది షర్మిలమ్మ కాదా అని అడుగుతా ఉన్నా. సీఎం అయిన తర్వాత పాస్బుక్లు పట్టాలు పట్టా బుక్కులు ఇస్తానని చెప్పింది షర్మిలమ్మ కాదా అని అడుగుతా ఉన్నా ఇవాళ. అదే కాకుండా చనిపోయిన రైతు కుటుంబాలను పరామర్శించింది ఎవరు? మరి అదేవిధంగా నిరుద్యోగులకు చనిపోయిన నిరుద్యోగుల కుటుంబాలను పరామర్శించింది ఎవరు? అమరవీరులకు భరోసా ఇచ్చింది ఎవరు? ఘాతకమైన పిల్లలకు వాళ్ళ కుటుంబాలను ఆదరించింది ఎవరు? వరదలు వస్తే మరి వరద ప్రాంతాలకు వెళ్ళింది ఎవరు? వాళ్ళని పరామర్శించింది ఎవరు? చేతనైన సాయం చేసింది ఎవరు అని అడుగుతా ఉన్నా ఇవాళ. అంతేకాకుండా కాళేశ్వరం ప్రాజెక్టు మరి వరదల్లో మునిగిపోతే పంప్ హౌసులు మునిగిపోతే ప్రశ్నించిన నాయకురాలు ఎవరన్నా ఉన్నారా అంటే ఒక్క ప్రతిపక్షంలో షర్మిలమ్మ ఒక్కతే అని కూడా మనందరికీ కనబడతా ఉంది. అవునా? కనబడతా ఉందా? అదేవిధంగా పాలూరు రంగారెడ్డి మరి ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి గారు మొదలు పెడితే మరి అది నిర్లక్ష్యానికి గురైతే మరి అక్కడ ధర్నా చేసి ఈరోజు కూడా మరి బ్లాక్ బార్జ్ పెట్టుకుని నిరసన తెలుపుతూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉంది అనేది కూడా మీకు అందరికీ తెలిసింది. ఇలా ఏ సమస్య ఎదురైనా కూడా ప్రతి సమస్యలోనూ ప్రతి దాంట్లోనూ పరిష్కారం కోసరం మరి మీ అందరి కోసం ఆమె పోరాటం చేస్తా ఎక్కడికక్కడ ప్రత్యక్షమవుతున్నది ఎవరు? ఎవరు ప్రత్యక్షమవుతున్నది? ఎవరు ప్రత్యక్షమవుతున్నది? మరి ఈరోజు ప్రతిపక్షాల బాధ్యత వాళ్ళు విస్మరిస్తే షర్మిలమ్మ మరి అసలైన ప్రతిపక్షంగా ప్రశ్నిస్తూ ఉంది ఇవాళ. మామూలుగా గవర్నమెంట్లు మరి ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా ఉన్నప్పుడు మరి ప్రతిపక్షాలు చేయాల్సిన బాధ్యత షర్మిలమ్మ సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంది. మరి రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలన్నీ కూడా ఈరోజు నిర్వీర్యం అయిపోతుంటే పాదయాత్రలో ప్రతి చోట మరి మాటా ముచ్చట్లో అయితేనేమి నలుగురు ఎక్కడ కలిసినా వాళ్ళను మరి సమస్యలకు మూలాలు సమస్యలు తెలుసుకుంటూ సమస్యలకు మూలాలు చెప్తూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ తాను చేసేది చెప్తూ మరి పాదయాత్రలో ముందుకు వెళ్తూ ఉంది. ప్రతి సమస్యలోనూ పోరాటం చేసే ఓ ఆడపిల్ల మరి ఒకరోజు మరి ఏదైనా అవసరం అనిపిస్తే మరి అడవిపిల్లలాగా గర్జిస్తుందని కూడా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాయి ఇవాళ. ఈరోజు ప్రభుత్వంలో వాళ్ళు అంటున్నారు పాదయాత్ర పని లేక పాదయాత్ర చేస్తూ ఉంది అని చెప్పి. మరి అదేవిధంగా మరి ఏ ప్రజలు సుభిక్షంగా సంతోషంగా ఉండారని చెప్తా ఉన్నారు ఇవాళ. ప్రతి బహిరంగ మీటింగ్లో కూడా షర్మిలమ్మ ఛాలెంజ్ చేస్తూ ఉంది, ఒకరోజు మాతో రండి నేను సమస్యలు చూపిస్తా, సమస్యలు చూపించలేకపోతే నా ముక్కు నేలకు రాసి మీకు క్షమాపణ చెప్పి వెళ్ళిపోతానని. మరి జవాబు చెప్పాల్సిన ప్రభుత్వం ఏమైంది? ఏమైంది జవాబు చెప్పాల్సిన ప్రభుత్వం? ప్రతిపక్షాలు మరి ఆమెతో గొంతు కలపాల్సిన ప్రతిపక్షాలు కూడా కలపటం లేదు, మరి ఎందుకని అడుగుతా ఉన్నా. ఆలోచించమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. టీవీలలో కనబడి ప్రెస్ స్టేట్మెంట్లు ఇచ్చి గొప్పగా అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకుంటే గొప్ప లీడర్లు కాలేరు. 2 రోజులు నడిచి 4 రోజులు పడుకుంటే లీడర్లు కాలేరు. ప్రజలు లేకుండా పాదయాత్రలు చేస్తే అరే నాయకులు కాలేరు. నాయకులు ప్రజల మధ్యలో ఉండి ప్రజలతో ఉండి వారి సమస్యలకు పరిష్కారం చూపే వాళ్ళే నాయకులుగా నిలబడతారని కూడా చెప్తా ఉన్నాయి వాళ్ళు. నిజమైన లీడర్లు ఎవరైనా ఉన్నారంటే మరి వారందరూ కూడా జనంలో నుంచి పుట్టుకొచ్చిన వారే. షర్మిలమ్మ లాంటి మంచి లీడర్లు మరి జనంలో నుంచి పుట్టాల్సిందే. ఎందుకంటే తను 3112 కిలోమీటర్లు పాదయాత్ర మొదటి పాదయాత్ర అయితే ఇప్పుడు చేసిన పాదయాత్ర 2000 కిలోమీటర్లు. మరి ఈ పాదయాత్ర జనం మధ్యలో నడిచింది చేసింది అంటే అది మజాక్ కాదు. షర్మిలమ్మ దృఢ నిశ్చయం ఎంత అంటే మరి ఎర్రటి ఎండలు ఎదురైనా మరి మరి ఉధృతంగా వానలు పడినా చలిగాలులు వీచినా మరి టెంట్ల దగ్గర పాములు తేళ్లు కనబడినా రకరకాల అధికార పక్షం వాళ్ళు కానీ ఇంకోరు కానీ ఎటువంటి జులుములు చేసినా కూడా పాదయాత్ర ఆపలేదు, ఆపదు, దేనికి భయపడదని కూడా మీకు అందరికీ కూడా చెప్తా ఉన్నా. అన్నింటినీ అధిగమించి అన్నింటినీ ఛేదించుకొని మీకోసం
పోరాడుతూ ఉంది, మీకోసం నిలబడతా ఉంది, మీకోసం వస్తూ ఉందని కూడా మీకందరికి కూడా నేను తెలియచెప్తా ఉన్నా. ఏదైనా కూడా మంచి వ్యక్తి కాలేని వాడు మంచి నాయకుడు కాలేడు, మరి మంచి నాయకుడు కాలేని వాడు మహానాయకుడు కూడా కాలేడు. రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు చెప్పేవాళ్ళు, మరి నా మరి గెలవాల్సింది ఎలక్షన్ కాదు, గెలవాల్సింది ప్రజల మనసులను అని చెప్పి. ప్రజల మనసులను మోసంతో గెలవలేం, కానీ వాళ్ళ వాళ్ళ కష్టాల్లో వాళ్ళ మమేకమైనప్పుడు, వాళ్ళ కుటుంబాల్లో ఒకరిగా అయినప్పుడు మాత్రమే. మరి ఆ విధంగా ఉండాలంటే మరి మాటలో నిజాయితీ ఉండాలి, మరి మనసులో బాధ్యత ఉండాలి, గుండెల నిండా ప్రేమ ఉండాలి, బాటలో సత్యం ఉండాలి. అప్పుడే పట్టం కడతారు, ఒక బాధ్యత అప్పగిస్తారని రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు చెప్పేవాళ్ళు. రాజశేఖర రెడ్డి గారు కూడా మరి ఆయన మీద ఎంత డబ్బులు పెట్టినా, ఎంత పవర్ వాడినా, ఎంత మీడియా వాడినా, ఒకవైపు స్వపక్షం ఒకవైపు ప్రతిపక్షం మరి ఎన్ని జులుములు చేసినా కూడా రాజశేఖర రెడ్డి గారిని 2004లో మరి ఉమ్మడి రాష్ట్రానికి ఆ రోజు మీ అందరూ దీవించి, మీ అందరూ ఆశీర్వదించి ముఖ్యమంత్రిని చేశారు. మళ్ళీ అదే రాబోతా ఉంది 2023లో షర్మిలమ్మ తెలంగాణను గెలుచుకుంటుందని కూడా మీకు అందరికీ చెప్తున్నా. ఎందుకంటే ఆమెలో ఉన్న మరి షర్మిలమ్మలో ఉన్న అకౌంటిత దీక్ష అయితేనేమి, దృఢ నిక్షయిత అయితేనేమి, ఆమె నిజాయితీ అయితేనేమి, ఆమె చిత్తశుద్ధి అయితేనేమి, ఆమె పట్టుదల అయితేనేమి, ఆమె ధైర్యం అయితేనేమి, ఆమె కష్టమైతేనేమి, మడమ తిప్పని మాట తిప్పని వాళ్ళ నాన్న నైజమైతేనేమి, షర్మిలమ్మ స్ఫూర్తిని మీరే గెలిపిస్తారని కూడా మీకు అందరికి కూడా చెప్తా ఉన్నా నేను. ఇవాళ ఒకరు ఏదైనా మంచి చేయాలనుకుంటే, మరి ఏదైనా ఎవరికైనా ఇవ్వాలనుకుంటే మంచి మనసు ఉండాలి. మంచి మనసున్న మహారాజు కాబట్టే రాజశేఖర రెడ్డి గారు ఏ ముఖ్యమంత్రి చేయలేనివి చేశారు, ఏ ముఖ్యమంత్రి ఇయ్యలేనివి ఇచ్చారని కూడా మీకు చెప్తున్నా. కేవలం రాజశేఖర రెడ్డి గారు పాలించింది 5 సంవత్సరాల 3 నెలలు మాత్రమే రాజశేఖర రెడ్డి గారు పరిపాలించింది. ఆయన పరిపాలించిన కాలంలో అభివృద్ధి, సంక్షేమం, జలయజ్ఞం మరి ఓ చరిత్ర సృష్టించిందని కూడా మీకు అందరికి కూడా చెప్తా ఉన్నా నేను. ఇవాళ రాజశేఖర రెడ్డి గారు ఒక రోల్ మోడల్గా నిలిచారు. ఆయన ప్రభుత్వం ఆయన ముఖ్యమంత్రి అంటే ఎలా ఉండాలి, ముఖ్యమంత్రి అంటే ఏం చేస్తారో అనేది చూపించారు. ఎన్నో రాష్ట్రాల నుంచి వచ్చి మరి ఆయన ప్రభుత్వాన్ని పరిపాలనను చూసి వెళ్ళారని కూడా చెప్తున్నా. రాజశేఖర రెడ్డికి పరిపాలన వరల్డ్ రికార్డు. ఎందుకు వరల్డ్ రికార్డ్ అంటే మరి ఆయన 5 సంవత్సరాల 3 నెలల్లో ఒక్క పైసా కూడా దేనికి కూడా పెంచలేదు. మున్సిపల్ ఛార్జీలు కానీ, మరి ఏ ఛార్జీలు కానీ, కరెంటు ఛార్జీలు కానీ, నీటి ఛార్జీలు కానీ ఏది కూడా పెంచలేదు. ఒకవైపు అభివృద్ధి, సంక్షేమం, జలయజ్ఞం చేస్తూ కూడా మరి ఏది పెంచలేదు కాబట్టి అది వరల్డ్ రికార్డ్ అని చెప్తున్నా. ఆయన సాచురేషన్కు రాజశేఖర రెడ్డి గారు ట్రేడ్ మార్క్. రాజశేఖర రెడ్డి గారు సాచురేషన్ అంటే అన్నింటిలోనూ సాచురేషన్. ఆయన జీవిత ప్రమాణాలు తీసుకున్నారు. ఆవాస భద్రత, ఆదాయ భద్రత, ఆహార భద్రత, మరి ఆరోగ్య భద్రత, మరి వైద్య భద్రత, ఈ 5 5 తీసుకొని వారి మరి అన్నింటిలోనూ సాచురేషన్ పాటించినారని కూడా మీకు చెప్తున్నా. మరి అంతేకాకుండా మరి రాజశేఖర రెడ్డి గారు చేసింది రైతును రాజును చేశారు, వ్యవసాయం పండగ చేశారు, గుడిసెలేని రాష్ట్రం ఉండకూడదని 46 లక్షల ఇళ్ళు కట్టారు. మరి అదేవిధంగా ఆరోగ్యశ్రీ అయితేనేమి, 108 అయితేనేమి, 104 అయితేనేమి, పెన్షన్ అయితేనేమి, అభయహస్తం అయితేనేమి, మరి ఏ విధంగా మరి 9 వస్తువులతో రేషన్ అయితేనేమి, మరి 4% రిజర్వేషన్ అయితేనేమి, 6 లక్షల ఎకరాల భూ పంపిణీ అయితేనేమి, 6 లక్షల ఎకరాల భూ పంపిణీ చేసి మరి ఇందిరా ప్రభ అనే పేరుతో 500 కోట్లు దాని సాగు కోసం కూడా రాజశేఖర రెడ్డి గారు అలాట్ చేసి చేశారని కూడా మీకు గుర్తు చేస్తూ ఉన్నా. ఇవాళ ఈ విధంగా అన్నీ కూడా మరి ఉద్యోగాల్లో విప్లవం తీసుకొచ్చారు. పబ్లిక్ రంగంలో, ప్రైవేట్ రంగంలో 11 లక్షల ఉద్యోగాలు ఆ రోజు తీసుకొచ్చారు. పల్లెల్లో మరి ఆ విధంగా గ్రామీణంలో ఉపాధి గ్రామీణ పథకం చూశారు. పోర్ట్లు, ఎయిర్పోర్ట్లు, అదేవిధంగా మరి జిల్లాకు విశ్వవిద్యాలయం అయితేనేమి, మెడికల్ కాలేజెస్ అయితేనేమి, మరి ఎన్నో కాలేజీలు, జూనియర్ కాలేజీలు అయితేనేమి, ఇంజనీరింగ్ కాలేజీలు అయితేనేమి, మరి అన్ని రకాల కాలేజీలు, మరి స్కూల్స్, వేల హాస్టల్స్ అన్నీ కూడా రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో మనందరం చూసాం. చూసారా మీరందరూ మనందరం కూడా అన్నీ చూసాం. మరి 3IIT అయితేనేమి, 5IIT అయితేనేమి, ఫిట్స్పిలాని అయితేనేమి, మరి అదేవిధంగా హైదరాబాద్లో మరి ఔటర్ రింగ్ రోడ్డు 158 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్డు అయితేనేమి, ఇన్నర్ రింగ్ రోడ్డు అయితేనేమి, ఈరోజు ఆ ఔటర్ రింగ్ రోడ్డు దాంతో మరి లక్షల మరి ఆ రోజు వేలల్లో నూర్లల్లో ఉండే ఆస్తులన్నీ కూడా కోట్ల రూపాయలకు విలువలు చేసే విధంగా ఆ రోజు జీవన ప్రమాణాలు పెంచారని కూడా మీకు అందరికి కూడా చెప్తా ఉన్నా. మరి
గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్, రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ అయినా, కృష్ణా వాటర్ ఈరోజు మనం నీళ్ళు తాగుతున్నామంటే అది రాజశేఖర రెడ్డి గారి పుణ్యం అని కూడా చెప్తా ఉన్నా. హైదరాబాద్ సిటీకి ఈరోజు ఓల్డ్ సిటీ డెవలప్మెంట్కి 2000 కోట్లు అలాట్ చేశారు ఆయన. అదేవిధంగా ఐటీ రంగాన్ని 5వ స్థానం నుంచి 2వ స్థానంలోకి తీసుకొచ్చారు. మరి ఫైనాన్షియల్ హబ్ అయితే మరి 3000 ఎకరాలతో మరి ఈరోజు పెద్ద పెద్ద కంపెనీలు అక్కడికి వచ్చి సింగపూర్ సిటీలాగా ఉంది హైదరాబాద్ అంటే కూడా మీకు అందరికీ అర్థం కావాలని కూడా అడుగుతా చెప్తా ఉన్నా ఇవాళ. అదేవిధంగా అన్ని ఎన్ని రకాల సెజ్జులు అయితేనేమి, పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ అయితేనేమి, మరి ఆర్టీసీని స్ట్రెంగ్తన్ చేయడం అయితేనేమి, జెన్కోన్ స్ట్రెంగ్తన్ చేయడం అయితేనేమి, ఎన్ని రాజశేఖర రెడ్డి గారు చేసిన కార్యాలయం కూడా చెప్తున్నా. 145,000 కోట్లతో మరి 86 ప్రాజెక్టులు ఎవరైనా జలయజ్ఞం సాహసం చేయగలుగుతారా అంటే అది ఎక్కువ రాజశేఖర రెడ్డి గారనే చెప్తా. కోయిల్ సాగర్ అయితేనేమి, నెట్టెంపాడు అయితేనేమి, భీమా అయితేనేమి, కల్వకుర్తి అయితేనేమి, దేవాదులు అయితేనేమి, జూరాలు అయితేనేమి, ఎస్ఎల్బిసి అయితేనేమి, ఎల్లంపల్లి అయితేనేమి, మరి గుత్పా అయితేనేమి, అలీ సాగర్ అయితేనేమి, దమ్ముగూడెం అయితేనేమి, నాగార్జున సాగర్ టైల్ పండ్ అయితేనేమి, ఈ విధంగా ఈరోజు కాళేశ్వరం అని చెప్తా ఉండేది మరి రాజశేఖర రెడ్డి గారి ప్రాణహిత చేవల ఆయన మానస పుత్రికని. ఇన్ని ప్రాజెక్టులు మరి తాగునీటికి సాగునీటికి ఇన్ని ప్రాజెక్టులు చేశారు. ఈరోజు మనం నీళ్లు తాగుతున్నామంటే, నీళ్లు చూస్తా ఉన్నామంటే, ఇంత పంటలు పండుతున్నాయంటే అది రాజశేఖర రెడ్డి గారి చేసిన పని అని కూడా మీకు అందరికి కూడా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు నీళ్ళు వస్తున్నాయంటే ఎవరు చేశారు? చిన్న మధ్యతరహా నీటి ప్రాజెక్టులు పూర్తి చేశారు. ఈరోజు ఒకటే, ఆ రోజు మరి ఆహార ధాన్యాలు కూడా ఆ రోజు 2003లో 136 లక్షల టన్నులు అయితే, ఈరోజు 205 లక్షల టన్నులు ఆ రోజు 2009కి ఆయన ఆహార ధాన్యాలు ఉత్పత్తి చేశారు. ఇలా కేవలం 5 సంవత్సరాల 3 నెలలు మాత్రమే ఆయన పరిపాలించిన కాలంలో ఇంత ప్రగతి సాధిస్తే, ఇంత ముందుకు తీసుకెళ్తే, ఆయన ఉండి ఉండింటే ఇంకా ఎంత బాగా ఉండేదని కూడా మీకు అందరికీ చెప్తా ఉన్నా. ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా ప్రశ్నిస్తూ ఉన్నా ఇవాళ, రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు సరిగా నడుస్తూ ఉన్నాయా? రాజశేఖర రెడ్డి గారు పెట్టిన సంక్షేమ పథకాలు నడుస్తూ ఉన్నాయా? సరిగా ఇస్తూ ఉన్నారా? ఆయన తలపెట్టిన జలయజ్ఞం మరి ఎందుకు మధ్యలోనే ఆగిపోయింది, ఎందుకు పూర్తి చేయలేదు మరి ప్రభుత్వాలని కూడా అడుగుతా ఉన్నా. ఈరోజు మరి ఆయన చేసిన అభివృద్ధి ఎందుకు ఆగింది, ఎక్కడ ఆగింది, ఇవన్నీ కూడా మీరందరూ ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. రాజశేఖర రెడ్డి గారు మరి ఆ రోజు అప్పులు తగ్గించి సర్ప్లస్లోకి రాజశేఖర రెడ్డి గారు తీసుకొస్తే, ఈరోజు 100,000 కోట్ల రూపాయలు ఎందుకు అప్పులు తీసుకొస్తా ఉన్నారు అని చెప్తా ఉన్నా ఇవాళ. ఆలోచించండి, ఎవరు కావాలనో, ఎలాంటి వాళ్ళు నాయకులు ఉండాలనో, ఎలాంటి వాళ్ళు ఉంటే మనం బాగుపడతామో, ఎలాంటి మరి రాజశేఖర రెడ్డి గారు లాంటి నాయకులు ఉంటే మరి ఆ అభివృద్ధి మనం చూసాము. ఈరోజు 2004లో మొదటి బడ్జెట్ మరి 40,000 కోట్లతో, 2009లో 113,000 కోట్లతోనే ఇంత అభివృద్ధి సాధిస్తే, అప్పుల్లో కాకుండా సర్ప్లస్లోకి తీసుకొస్తే, మరి ఈరోజు ఇంతింత బడ్జెట్లుండి ఇంతింత ఉండి కూడా ఎందుకు ఈ ప్రభుత్వాలు 100,000 కోట్లు అప్పులు తీసుకొస్తున్నాయని కూడా మీరందరూ ఆలోచించాలని మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా. ఎవరు మంచి చేస్తారు, ఎవరు మంచి చేయరు ఆలోచించమని మీకు అందరికి కూడా కోరుతా ఉన్నా. ఇవాళ నాయకుడు అంటే ఈ గడ్డ మీద మమకారం ఉండాలి, నాయకుడు అంటే మరి ప్రజల మీద మమకారం ఉండాలి, నాయకుడు అంటే తన ప్రజలకు ఎంత కష్టంలో ఉన్నా కూడా న్యాయం చేయగలుగుతుంది, న్యాయం జరుగుతుంది అన్నది మరి ఉండాలి, ఒక గొప్ప నమ్మకం ఉండాలి. నాయకుడు అంటే ఓ దార్శనికత ఉండాలి, రాష్ట్రం పట్ల, దేశం పట్ల, తన ప్రజల పట్ల ఉండాలని కూడా మీకు అందరికి కూడా చెప్తున్నా. మరి రాజశేఖర రెడ్డి గారు మరి ఎవరైనా నాయకుడు అంటే మరి తన నమ్ముకున్న వాళ్ళు కష్టాల్లో ఉంటే మరి వాళ్ళని వెనకేసుకొచ్చే తెగింపు ఉండాలి. మొన్నటికి మొన్న షర్మిలమ్మ సోమన్నను ఎవరో కొడితే మరి ఆ రోజు మరి 4 గంటల సేపు ఉధృతమైన వాన పడతా ఉంటే కూడా అట్లే కూర్చొని మరి తనను నమ్ముకున్న వాళ్ళను ఎలా కాపాడుకుందో కూడా ఒకసారి గమనించమని మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా. 2024లో మనకు మంచి రోజులు వస్తాయని చెప్తా ఉన్నా. మరి ఆ రోజు తెలంగాణ గడ్డకు ఓ ఆడపిల్ల సీఎం అవుతుంది, అది మీరు కోరుకున్న మీ వైఎస్ డాక్టర్ రాజశేఖర రెడ్డి బిడ్డ. మరి మీ అందరినీ ఆదరించే, మీ అందరినీ కాపాడుకునే, మీ అందరినీ గెలిపించుకునే ఈ తెలంగాణకు తొలి రాష్ట్ర మహిళా ముఖ్యమంత్రి అవుతుందని కూడా మీకు అందరికీ చెప్తున్నా ఇవాళ. షర్మిలమ్మ కావాలి, షర్మిలమ్మ రావాలి అని మరి రాజశేఖర రెడ్డి బిడ్డను మీరు మీ సేవ కోసం మీరే తెచ్చుకుంటారని
నేను నమ్ముతున్నా, నాకు నమ్మకమే కాదు సంపూర్ణ విశ్వాసం ఉంది. నెక్స్ట్ సీఎం మరి షర్మిలమ్మ అవుతుందన్న విశ్వాసం కూడా నాకుంది, మీ అందరూ చేస్తారని కూడా. ఇంకా ఎన్ని రోజులు, కేవలం 15 నెలలు మాత్రమే ఉంది. ఇంకా ఎన్ని రోజులు, 15 నెలలు మాత్రమే ఉంది. 15 నెలలు మాత్రమే మన కష్టాలు ఉన్నాయి. మరి షర్మిలమ్మ గెలుస్తుంది, తెలంగాణను గెలిపిస్తుంది, రాజశేఖర రెడ్డి గారి మళ్ళీ సువర్ణయుగం మళ్ళీ తీసుకొస్తుందని కూడా చెప్తా ఉన్నా. రాజశేఖర రెడ్డి గారి మరి మాట తప్పని మడమ తప్పని రాజశేఖర రెడ్డి బిడ్డ ఏదైనా మాట ఇస్తుందంటే అది భవిష్యత్తులో నెరవేరాల్సిందే అని కూడా మీకు అందరికీ చెప్తున్నా. ఆమె అడుగులో అడుగు వేయండి, ఆమె చేతిలో చేయి కలపండి, మీరు ఆమె కలిసి బంగారు తెలంగాణకు బాటలు వేయమని మిమ్మల్ని కోరుతా ఉన్నా. అధికార పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తూ మరి తెలంగాణ రాష్ట్రంలో మరి ప్రభంజనాన్ని సృష్టిస్తూ మరి తెలంగాణ ప్రజల మనసులను మీరందరూ కూడా గెలవాలని మిమ్మల్ని కోరుతా ఉన్నా. రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను కలలను మీరందరూ కలిసి సాధించుకోమని కోరుతా ఉన్నా. ఒక్క మాట చివరిగా ఒక మాట చెప్తున్నా, మనిషి అనేవాడు భూమి మీద నడవాలి. భూమి మీద నడిస్తేనే తోటివారి కష్టాలు తెలుస్తాయి, వారి సమస్యలకు పరిష్కారం తెలుస్తాయి. పాదయాత్ర ఒక మరి ప్రదర్శన కాదు, పాదయాత్ర ఒక యజ్ఞం, ఒక తపస్సు. మరి షర్మిలమ్మ కూడా ఓ యజ్ఞంలాగా తపస్సులాగా ఓ పవిత్ర ఆశయంతో మమతానురాగాలతో మిమ్మల్ని అందరినీ కలుస్తూ మీరు చెప్పినవి చిత్తశుద్ధితో వింటా ఉంది. ఒకటి షర్మిలమ్మ చెప్తా ఉంది, నేను విన్నాను నేను ఉన్నాను అని చెప్తా ఉంది మీకు అందరికీ కూడా. రాజశేఖర రెడ్డి గారి లాగా మరి ఆమె కూడా ఆ రోజు ఆయన పాదయాత్ర చేసినప్పుడు ఒక బ్లూ ప్రింట్ ఆయనలో ఉన్నింది. షర్మిలమ్మ కూడా ఈరోజు మీకోసం మీ గడ్డ కోసం తన మైండ్లో ఒక బ్లూ ప్రింట్ రెడీ చేసుకుందని చెప్పడానికి నేను తల్లిగా గర్వపడతా ఉన్నా. ఇంకొక విషయం, మరి రాజశేఖర రెడ్డి గారు లేని లోటు నాకైతే ఎవరూ తీర్చలేరు, కానీ మీ అందరికైతే షర్మిలమ్మ ఆయన లేని లోటు తీరుస్తుందని మీకు అందరికీ కూడా మాట ఇస్తున్నాను. గడప గడపకు వస్తున్న నా బిడ్డను మీ చేతికి అప్పచెప్తా ఉన్నా. మీరు పైన దేవుడు వాళ్ళ నాన్న ఆశీర్వదించాలని, మరి ఆమె కోరుకున్న గొప్ప సంకల్పం బంగారు తెలంగాణ, సస్యశ్యామల తెలంగాణ ఆమె సంకల్పం నెరవేరాలని మిమ్మల్ని కోరుతూ ఆ దేవుని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను.